కీలకమైనటువంటి అంశం. పవన్ కళ్యాణ్ జనసేన మొన్నటి ఎన్నికల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించేందుకు రంగంలోకి దిగింది, 20 లక్షల ఓట్లను సంపాదించింది. అయితే ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని మాత్రమే గెలుచుకున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలకి సంబంధించి భవిష్యత్తును మళ్ళీ సరిచేసుకునేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో యురేనియం అంశం మీద మొన్ననే తెలంగాణలో వి హనుమంతరావు కలవటం, పవన్ కళ్యాణ్ని మద్దతు ఇవ్వమని అడగటం, ఆ తర్వాత ఒక అఖిలపక్ష సమావేశం పెట్టడం, దానికి కాంగ్రెస్ కూడా హాజరైంది. అయితే ఇప్పుడు మరొక కోణం, అది ఉద్యమాలకు సంబంధించినటువంటి కోణంలో పార్టీలు కలవడాన్ని ఎవరు అభ్యంతర పెట్టరు, కానీ తాజాగా కాంగ్రెస్ పార్టీకి హుజూర్నగర్ టికెట్ స్థానంలో తమకి మద్దతు ఇవ్వమని జనసేనకి లేఖ ఇచ్చారు వి హనుమంతరం. దీన్ని ఏ కోణంలో నుంచి చూడాలి, అది మద్దతు ఇస్తే ఎలా ఉంటుంది, మద్దతు ఇవ్వకపోతే ఎట్లా ఉంటుంది అన్నటువంటి చర్చలోకి వెళ్దాం. ముందుగా మీరేమంటారు వినోద్ గారు? సహజంగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండాలండి. రాజకీయాలు ఎప్పుడు అవసరాలను బట్టి మారుతూ ఉంటాయి. సో ఇక్కడ అవసరాలను బట్టి ఇవాళ జనసేన తన స్టాండు మార్చుకోగలిగింది. అంటే ఇప్పుడు యురేనియం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీద గతంలో కేసీఆర్ ఆలింగనం చేసుకొని కేసీఆర్తో ఎన్నికల్లో పోటీ పెట్టకుండా ఉన్న జనసేన స్టాండ్ ఎందుకు మార్చుకున్నదంటే, కేసీఆర్ అధికార గత అక్కడ అధికార పార్టీతో పోయి అక్కడ అభాస పాలైంది, ఇక్కడ అధికార పార్టీతో ఉంటే మళ్ళీ నేను అభాస పాలవుతానేమో, ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజల తరఫున ఉండి కొంత మళ్ళీ నాయక పునాదులను కూడా పెంచుకోవడానికి ఒక స్కోప్ వస్తుందని ఆలోచన చేసినట్టుగా అనిపిస్తుంది మనకి. అందుకే మళ్ళీ యురేనియం మీద అఖిలపక్ష పార్టీ ఏ పార్టీ పెట్టలేదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం పెట్టలేదు, లేదా ఈవెన్ కమ్యూనిస్టు పార్టీలు పెట్టలేదు అఖిలపక్షం, కానీ జనసేన పెట్టింది. పెట్టడానికి కారణం ఏంటంటే, జనసేన ఇలా ప్రభుత్వం అధికార పార్టీకి వ్యతిరేకంగా లేదంటే కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి వ్యతిరేకంగా పావులు కలుపుదామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కలుపుకొని చేసింది ఆ ప్రోగ్రాం. సో దాంట్లో ఇవాళ అందులో భాగంగానే మనం ఇలా ఈ ఎన్నికల ఉప ఎన్నికల మద్దతు గురించి జనసేన అయినా తెలుగుదేశం పార్టీకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా బేస్ ఆంధ్రప్రదేశ్,